Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వివిధ కంపెనీలు Q1 రిజల్ట్స్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడం, FIIలు పెట్టుబడులను ఉపసంహరించడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం ఈ వారం సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. వారాంతరంలో మార్కెట్లు కోలుకున్నప్పటికీ వారం మొత్తం మీద సెన్సెక్స్ 454 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 445 పాయింట్లు నష్టపోయాయి. ఎస్ బ్యాంక్ 15.44%, జీ ఎంటర్టైన్మెంట్స్ 14.34%, ఏషియన్ పెయింట్స్ 11.45%, సన్ఫార్మా 4.33% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. యూపీఎల్ 6.86%, అదాని పోర్ట్స్ 6.13%, హెచ్డిఎఫ్సి 5.88%, కోల్ ఇండియా 5.07% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. గత వారం మార్కెట్లు మనం పరిశీలించినట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా యొక్క గ్రోత్ రేట్ ని 7.20% నుంచి 7% 20 బేసిస్ పాయింట్స్ తగ్గించడం మార్కెట్స్ మీద ప్రతికూలంగా ప్రభావితం చూపించింది. మరియు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్లని ఏమాత్రం ఆకట్టుకోకపోవటం, నిరుత్సాహపరచడం మార్కెట్స్ మీద ప్రతికూలంగా ప్రభావితం చూపించింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జులై నెలలో నియర్లీ 12,700 crores దాకా మార్కెట్స్ నుంచి విత్డ్రా చేయటం మార్కెట్స్ మీద నెగిటివ్ సెంటిమెంట్ ప్రివేల్ అవుతూ ఉన్నది. మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కొనసాగుతూ వస్తుంది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2018 హై నుంచి 25%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2018 హై నుంచి 35% డౌన్ అయినాయి. అంతేకాకుండా ఒక మార్కెట్ కీ మార్కెట్ బ్రెత్ ఇండికేటర్ చూసినట్లయితే ప్రస్తుతం జూలై నెలలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 10 మంత్స్ లోలో చూపిస్తుంది. ఇది మార్కెట్ ని నెగిటివ్ గా ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. బోత్ మార్కెట్స్ అండ్ మన ఎకనామిక్ కండిషన్ కూడా, కంట్రీ వైడ్ ఎకనామిక్ కండిషన్ కూడా కొద్దిగా వీక్ నోట్లో ఉండడం చూసామండి. అండ్ దానికి రియాక్టివ్గా మనకి ఎఫ్పిఐ సెల్ ఆఫ్ అనేది ఒకటి మనం చూస్తూ వస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ తర్వాత చూసుకుంటే మనకి బడ్జెట్ పెద్ద ఆశాజనకంగా లేదని మనం ముందు నుంచి మాట్లాడుతూనే వస్తున్నామండి. సో అదొక రిఫ్లెక్షన్ అనేది మనకి మార్కెట్స్లో ఇప్పుడు ట్రికిల్ డౌన్ అయ్యి ఆ ఎఫెక్ట్ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బడ్జెట్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 7% మార్కెట్స్ కరెక్షన్ కనబడింది, నిఫ్టీలో కరెక్షన్ కనబడింది, విచ్ షోస్ దట్ మనకి బడ్జెట్లో నెసరీ ఇంపెటస్ ఏది పుష్ చేయలేదు, మార్కెట్స్లోకి ఏది గ్రోత్ని పుష్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ కూడా తీసుకోలేదు అని చెప్పేసి మనం అది ఇండికేషన్ లాగా తీసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ 70,000 crores బ్యాంక్ రీకాపిటలైజేషన్ మినహాయించి మిగతా ఏది కూడా నో బిగ్ టికెట్ అలొకేషన్ వాజ్ డన్ ఇన్ బడ్జెట్ అని మనం చెప్పుకోవచ్చండి. సో దాని రిఫ్లెక్షన్ మనకి మార్కెట్స్లో కనబడడం మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సోరాల్గా చూసుకుంటే మార్కెట్స్ వీక్ నోట్లోనే కనబడుతున్నాయండి. సోఫార్ మనకు కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే లైక్ స్టాగ్నెంట్ డిమాండ్ కానివ్వండి, స్టాగ్నెంట్ కన్జంప్షన్ కానివ్వండి, అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిమాండ్ కూడా స్లో డౌన్ అవ్వడము, అండ్ దాంతోపాటు బ్యాడ్ లోన్స్ ఓవర్ హ్యాంగ్ కనబడడం అండి, అండ్ వీక్ కార్పొరేట్ రిజల్ట్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి మార్కెట్స్ కరెక్షన్స్కి దోహదపడుతూ వస్తున్నాయండి. సో ఇది ఇంకెన్ని క్వార్టర్స్ కొనసాగవచ్చు అంటే, సో నా ఒపీనియన్ ప్రకారం అనదర్ 2 quarters ఆఫ్ డౌన్ సైడ్ వీ మే సీ అని చెప్పుకోవచ్చు అండి. సోరాలుగా చూసుకుంటే ఇంతవరకు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనే సెక్టర్స్ లైక్ బ్యాంకింగ్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానివ్వండి అండర్ పర్ఫామ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ బ్యాంక్స్ దగ్గరకు వస్తే స్ట్రాంగ్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో స్ట్రాంగ్ బ్యాంక్స్ అయిన ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, డీసీబీ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఎల్ కానివ్వండి మనం కొద్దిగా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం అని చూసాము. ఎస్పెషల్లీ వరీసమ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ అసెట్ క్వాలిటీ డిటీరియేట్ అవ్వడం అనేది మనకి వరీసమ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు లోన్ గ్రోత్ కూడా లోవర్ డబుల్ డిజిట్స్లోకి రావడం అనేది కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం, విచ్ ఈజ్ షోయింగ్ దట్ కొద్దిగా మనకి ఇకానమీని రిఫ్లెక్ట్ చేస్తూ మనకి ఎస్ఎంఈ సెక్టర్లో స్లో డౌన్ ఉంది, మీడియం అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో స్లో డౌన్ ఉంది అండ్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అనే ఇండికేషన్ మనకి బ్యాంక్ లోన్ గ్రోత్స్లో కనబడుతూ వస్తుంది. సో ఎస్పెషల్లీ డీసీబీ కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, వీళ్ళకి రీటైల్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఆల్మోస్ట్ 35-40% ఆఫ్ ద బిజినెస్ కమ్స్ ఫ్రమ్ రీటైల్. సో అక్కడ మనకి రీటైల్ అండ్ ఎస్ఎంఈ దగ్గర నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో అక్కడ మనకి లోన్ గ్రోత్ తగ్గడం అనేది అండ్ ఆ కంట్రిబ్యూషన్ తగ్గడం అనేది చూసుకుంటే ఐ థింక్ ఆ స్లో డౌన్ విల్ కంటిన్యూ అని చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు ఫార్మా ఈజ్ వెరీ మచ్ స్ట్రగ్లింగ్ అండి. మనకి అక్కడ ఇక్కడ కొద్దిగా గ్రీన్ షూట్స్ కనబడినా కూడా లైక్ బయోకాన్ కానివ్వండి కొద్ది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా ఓవరాల్గా సెక్టర్ అనేది ఇట్స్ స్టిల్ స్ట్రగ్లింగ్ అని చెప్పుకోవచ్చు అండి. రెగ్యులేటరీ పరంగా ప్రెజర్స్ కనబడుతున్నాయి. సో నా ఒపీనియన్ ఇంకా ద ట్రబుల్ విల్ బీ కంటిన్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఓన్లీ స్ట్రాంగ్ విల్ ఎమర్జ్ అండ్ స్ట్రాంగ్ విల్ సర్వైవ్ అనేది చెప్పుకోవచ్చు అండి అక్కడ కూడా. కమింగ్ టు మెటల్స్ చాలా వీక్ నోట్లో కనబడుతున్నాయండి. గ్లోబల్ సైకిల్ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది కాబట్టి దట్ వీక్నెస్ విల్ కంటిన్యూ అని చెప్పుకోవచ్చు.
అండ్ కమింగ్ టు ఎన్బిఎఫ్సీస్, దిస్ ఇస్ ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. లిక్విడిటీ క్రైసిస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి అ మిరకిల్ దాట్ యూనో ఎన్బిఎఫ్సీస్ విల్ ఇంకొక అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయితే పట్టే అవకాశం అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఏదైతే లైఫ్ లైన్ అని అనుకున్నారో, ఇన్ఫ్యాక్ట్ మనకి బ్యాంక్స్ కేటర్ చేయని సెక్టర్స్కి అండ్ కస్టమర్స్కి కూడా ఎన్బిఎఫ్సీస్ ఇచ్చేవి కాబట్టి ఆ గ్రోత్ అనేది మనకి ఎన్బిఎఫ్సీస్లో ఉన్న డీ గ్రోత్ అనేది మిగతా వాటన్నిటి కూడా స్ప్రెడ్ అవ్వడం చూస్తున్నామండి. కైండ్ ఆఫ్ అ కంటాజియన్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ హ్యాస్ గాట్ ఎ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్ అండి ఎన్బిఎఫ్సీస్లో కూడా. సో ఓవరాల్గా నా సజెషన్ వచ్చేసి మేబీ సిట్ ఆన్ క్యాష్ అని చెప్తాను అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంకా డౌన్ సైడ్ కనబడుతుంది, మార్కెట్స్ కొద్దిగా రీరేటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాక్టర్స్ అన్ని చాలా నెగిటివ్గా కనబడుతున్నాయి, ఎర్నింగ్స్ సపోర్ట్ కూడా కనబడట్లేదు కాబట్టి ఇంతకు ముందున మోర్ దెన్ డీసెంట్ వాల్యుయేషన్ ఆర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఐ థింక్ దోస్ విల్ నాట్ సర్వైవ్ అన్లెస్ ఎర్నింగ్స్ విల్ ఇంప్రూవ్ ఆర్ ఎకనామిక్ కండిషన్ విల్ ఇంప్రూవ్. సో ఈ ఇంప్రూవ్మెంట్ జరిగేంతవరకు అయితే మార్కెట్స్ రీరేటింగ్ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా అండర్ 150 to 200 బేసిస్ పాయింట్ డౌన్ సైడ్ కనబడుతుంది కాబట్టి నా ఒపీనియన్ సిట్ ఆన్ క్యాష్ స్టే పుట్ అని చెప్తానండి. డీప్ లాసెస్లో ఉన్న వాళ్ళు ఒకటేంటంటే మనకి వాల్యుయేషన్ పరంగా మిడ్ క్యాప్స్ కొద్దిగా కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కూడా, వాల్యూ కనబడుతూ ఉన్నా కూడా, ఇఫ్ సంబడీ హ్యాస్ టు ట్రై బీ సెలెక్టివ్ అండి. బీ ఇన్ స్ట్రాంగ్ స్టాక్, బీ సెలెక్టివ్ అండ్ కొద్దిగా కాషియస్ గా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఐపీఓకు వచ్చిన కంపెనీలు మాత్రం ఏడాది జోరు మీద ఉన్నాయి. నియోజోన్ కెమికల్స్ 62%, రైల్వే వికాస్ నిగమ్లు 32% లాభాలను అందించి ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచెత్తాయి. ఒకవైపు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కౌంటర్లు చితికిపోతుంటే మరోవైపు ఐపీఓకు వచ్చిన కంపెనీలు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో ఒకటి మినహా మిగతా అన్ని కంపెనీలు ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్ అందించాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి చక్కని స్పందన రావడంతో ఆయా కంపెనీలు ఇష్యూ ధర ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. గత 4 ఏళ్లలో తొలిసారిగా ఐపీఓకు రావాలంటేనే పలు కంపెనీలు భయపడ్డాయి. దీంతో ఈ క్యాలెండర్ ఇయర్ తొలి అర్ధభాగంలో కేవలం 7 కంపెనీలు మాత్రమే ఐపీఓకు వచ్చాయి. ఇందులో 6 కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐపీఓ ద్వారా 6 కంపెనీలు 5,275 కోట్ల నిధులను సమీకరిస్తే ప్రస్తుతం ఆ విలువ 19% వృద్ధితో 6,272 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు 6-7% నష్టపోయాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 8.5% లాభపడింది. ఐపీఓ ఇండెక్స్ మాత్రం 10.6% లాభపడింది. ఇక ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీల్లో నియోజన్ 62% లాభపడగా రైల్ వికాస్ నిగమ్, ఇండియా మార్ట్లు ఇష్యూ ధర కంటే దాదాపు 30% ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో ఎంఎస్టీసీ మాత్రమే 18% డిస్కౌంట్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. పెద్ద మొత్తంలో పన్ను విధించడంతో లిస్టెడ్ కంపెనీలు ఏడాది బైబ్యాక్ ఆఫీస్కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. షేర్ల బైబ్యాక్పై బడ్జెట్లో 20% పన్ను విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అన్లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే ఉన్న షేర్ బైబ్యాక్ ట్యాక్స్ ఇప్పుడు లిస్టెడ్ కంపెనీలకు వర్తింపజేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో షేర్ బైబ్యాక్పై 20% పన్నును విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఐటీ కంపెనీలకు గుదిబండగా మారనుంది. ముఖ్యంగా షేర్ల బైబ్యాక్కు ఎక్కువ ఆసక్తి కనబరిచే ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం అధికంగా పడే ఛాన్స్ ఉంది. దీంతో ఐటీ కంపెనీలు బైబ్యాక్ మాటెత్తకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, ఇన్ఫోసిస్తో పాటు 41 కంపెనీలు బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించాయి. దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి బైబ్యాక్ చేశాయి. ఇందులో 7 ఐటీ కంపెనీల వాటానే 92% అంటే 44,984 కోట్లుగా ఉంది. టీసీఎస్ 16,000 కోట్లు, ఇన్ఫోసిస్ 13,000 కోట్ల రూపాయల షేర్లను గతేడాది వాటాదారుల నుంచి కొనుగోలు చేశాయి. సాధారణంగా లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్ లేదా బైబ్యాక్ మార్గాల్లో తమ నగదు నిల్వలను వాటాదారులకు పంచుతుంటాయి. అయితే డివిడెండ్ చెల్లింపులపై కంపెనీలు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డీడీటీ కింద సర్ఛార్జితో కలిపి మొత్తం 21% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఇన్వెస్టర్లు సైతం డివిడెండ్పై 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో డీడీటీ నుంచి తప్పించుకునేందుకు లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్కు బదులు బైబ్యాక్లను ఎంచుకుంటూ వచ్చాయి. డీడీటీ వడ్డింపు నుంచి తప్పించుకునేందుకే బైబ్యాక్లు ఎంచుకోవడాన్ని నిరుత్సాహపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బైబ్యాక్లు ప్రకటించినప్పుడు కొన్ని వారాల పాటు ఆ కంపెనీల షేర్ల ట్రేడింగ్ వాల్యూమ్ అనూహ్యంగా పెరుగుతోంది. దాంతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగడంతో పాటు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో సెబీకి ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తాజాగా బైబ్యాక్పై ట్యాక్స్తో ఎస్టీటీ ఆదాయంతో పాటు స్టాక్ ఎక్స్చేంజీలు సెబీకి వచ్చే ఆదాయం కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కొత్త ట్యాక్స్ అమల్లోకి రావడంతో ఈ ఆదాయ లోటును భర్తీ చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. హైదరాబాద్ నగరంలో వసతుల పెంపుతో పాటు మెరుగైన జీవన విధానం అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సిఐఐ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, డెవలప్ మొత్తం ఒకే చోట ఉండిపోకుండా వరంగల్ వంటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తే బాగుంటుందని ఈ సదస్సులో ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిఐఐ ఆధ్వర్యంలో మెరుగైన జీవనోపాధి కోసం హైదరాబాద్ లో మౌలిక వసతుల పెంపు, జీవన ప్రమాణాల పెంపు అనే అంశంపై జరిగిన సదస్సులో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ ప్రముఖులతో పాటు నిపుణులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. గచ్చిబౌలి సమీపంలోని కోకాపేటలో పర్యావరణ హిత టౌన్షిప్ను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయనుందని ఈ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. దీనివల్ల 9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు వస్తాయని, 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే 7 ఏళ్లలో ఈ టౌన్షిప్ను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్తున్నారు. Department are working closely in terms of our planning and in terms of our acknowledgement of the fact that new developing areas should have these basic amenities, including the social and public infrastructure, and hopefully we should be having better things in times to come. On account of water, Hyderabad will not be lagging behind in provisioning, providing water to the citizens. Along with the outer ring road, we are coming with the ring main along the outer ring road, so that Godavari water or Krishna water can be pushed and we become a source neutral in providing water everywhere you want. It's going to be one of the cities, the only city in India which is going to have that kind of water assurance. Paschima Hyderabad tho patu nagaramloni migitha prantalu abhivruddhi chendela protsahakalu andinchalani CII Telangana Infra Real Estate Convener Sekhar Reddy koraru. సదస్సుకి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని, ముందు ముందు ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా న్యూ మా టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చేసి ఎంకరేజ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా బిల్డర్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు కొత్త ఏరియాస్ పోవడానికి. కాకపోతే ఎవరైతే వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతారో, సర్వీసెస్ పెడతారో, కొన్ని నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ పెడతారో, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎంప్లాయీని మీరు ఎంప్లాయ్ చేసినందుకు వీ నీడ్ టు కమ్అట్ విత్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అట్రాక్టివ్ ప్రో ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో. వాక్ టు వర్క్ అనేది నాట్ ఓన్లీ వాక్ టు వర్క్, వాక్ టు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో పనిచేయడానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదు, అక్కడ నియర్ బై ఏరియాలోనే, అంటే వీ షుడ్ మినిమైజ్ ది ట్రావెలింగ్ డిస్టెన్స్. అక్కడనే మనం ఒక టెంప్లెట్ లాగా చేసి ఈ టౌన్షిప్స్ వచ్చినప్పుడు అక్కడ మనకు మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ రావాలా, హాస్పిటల్స్ రావాలా, ఎంటర్టైన్మెంట్ రావాలా, మాల్, మల్టీప్లెక్సెస్, సెక్యూరిటీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఒక డిబేట్ చేస్తున్నాం. ఈ హోల్ డే కూడా అందరూ మనం ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా పిలిచాము ఇక్కడ. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా రంగాల నిపుణులు పట్టణ రవాణా, స్మార్ట్ హైదరాబాద్, వ్యాపార వికేంద్రీకరణ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మున్సిపల్ యాక్ట్ తీసుకుని రావటం, దానిలో సవరణ జరగటం ఎంతో అభివృద్ధికి, అంటే రోడ్డు చూపెట్టాము, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ దానిలో, అంటే మా కన్సర్న్ కూడా అదే, వై డోంట్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ద సిటీ అని చెప్పేసి. ఇప్పుడు ఇదివరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ అన్ని విధాలుగా సర్వీసెస్ కారిడోర్ అని కారిడోర్స్ పెట్టినప్పుడు యూటిలైజేషన్ కావట్లేదు. మనము యాజ్ అ ఇండస్ట్రీ, యాజ్ అ స్టేక్ హోల్డర్స్, మన బాధ్యతగా వీ నీడ్ టు గో అవుట్ ఆఫ్ ద సిటీ, ఇన్వాల్వ్ ఇన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అని ఈ విధాలుగా చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా రావాలి. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అంటే రైజ్ హైదరాబాద్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ ఈవెంట్ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఏదైతే ఈరోజు కొన్ని ఇన్సైట్స్ ఇచ్చారో డెఫినెట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద సిటీ. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, ఎలివేటెడ్ కార్డర్స్ అనుకో, ఎస్ఆర్డిపి, వీటి మీద చాలా ఫోకస్ చేసి డీకంజెస్ చేయడం కోసము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో రీసెంట్గా ఒకరోజు హెవీ రెయిన్ పడేసరికి, ఐ మీన్ మొత్తం ఎంటైర్ సిటీ వాజ్ స్టాల్ ఫర్ ఫ్యూ అవర్స్. సో దాని మీద కూడా తీవ్రంగా, అంటే వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్టర్ కాళేశ్వరం ద మేజర్, అదే ఏదైతే దాదాపు 80,000 కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించారో, ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ గవర్నమెంట్ది ఓన్లీ హైదరాబాద్ సిటీ మీద మేజర్ ఫోకస్ ఉంది. సో దానికోసం 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్పెండ్ చేయబోతుంది. డెవలప్మెంట్స్ విచ్ ఆర్ కమింగ్ విత్ టెక్నాలజీ, as I said, the automated vehicles. So once autonomous vehicles come into play, unmanned vehicles, there could be a whole change in the entire mobility process. So you may not have ownership of vehicles might change, you may not have personal owned vehicles.
once they are autonomous, because you don't need to have it in your parking, so let it move around. Whenever you want, the vehicle will come to you. So there is going to be a lot of change. So these factors have to be considered. The technology change has to be factored into our planning and policy development. This has resulted in a lot of changes in the way people are moving as well. Public transport infrastructure has not been able to keep up with the number of people coming into the city, and this results in a lot of private vehicles coming into the picture. Distances are growing bigger, so people are not walking as much. Historically, as cities, we used to be more public transport oriented and walking and cycling oriented, but now all these are changing. And while European and American cities are adopting more sustainable modes, we are moving away from them. అభివృద్ధికి తగినట్టుగా హైదరాబాద్ లో సదుపాయాల కొరత ఉందని, ఈ సమస్యల గురించి చర్చించడంతో పాటు పరిష్కారం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో వెల్స్పన్ ఫ్లోరింగ్ మరో షోరూమ్ ను లాంచ్ చేసింది. ఆర్కిటెక్ట్స్ కు, నిర్మాణ రంగంలోని డిజైనర్లకు ఉపయోగకరంగా పలు శ్రేణుల ఉత్పత్తులతో పటేల్ మార్కెటింగ్ షోరూమ్ ను ప్రారంభించారు. ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు హాజరయ్యారు. హోలిస్టిక్ ఫ్లోరింగ్స్, పాలిమర్ లగ్జరీ టైల్స్, వాల్ కార్పెట్స్ వంటి ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగానికి చెందిన వస్తువులకు డిమాండ్ అధికంగా ఉందని, ఇంటీరియర్ ఫ్లోరింగ్ డిజైన్స్ కు డిమాండ్ పెరగడంతో తమ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో పలు సరికొత్త షోరూంలను విస్తరిస్తున్నామని హరినాథ్ బాబు తెలియజేశారు. మార్కెట్లో ఇప్పుడు మెజారిటీగా ఉన్నది ఏంటంటే గ్రానైట్ అండ్ విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ అండ్ వుడెన్ ఫ్లోరింగ్స్ ఉన్నాయి. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. ఇది బహుశా ఫ్యూచర్లో అన్ని రంగాల్లో ఫ్లోరింగ్ అంటే వెల్స్పన్ ఫ్లోరింగ్ అనే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ మెటీరియల్ వాటర్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్ అండ్ ఫైర్ రెసిస్టెంట్. సో దీంతో ఇవన్నీ ఉండటం వల్ల యూనిక్ ప్రొడక్ట్ దిస్ ఈస్. వరల్డ్లో ఇప్పటి వరకు వెల్స్పన్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు మ్యానుఫ్యాక్చర్ దిస్ ప్రొడక్ట్. సో అది కాకుండా ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్. సో మనం ఎన్నో విధాలుగా కాస్ట్ వైజ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ, సర్వీస్ వైజ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ షోరూమ్కి ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, కస్టమర్స్ వారి ఫ్యామిలీతో కూడా వచ్చి సెలెక్ట్ చేసే విధంగా ఓ చక్కటి డిస్ప్లే చేయడం జరిగింది. సో వీఆర్ పార్ట్ ఆఫ్ 2.3 బిలియన్ వెల్స్పన్ గ్రూప్. వీఆర్ ఇంటూ స్పెషాలిటీ రోడ్, మేకింగ్ స్పెషాలిటీ రోడ్ ఇంటూ టెక్స్టైల్, మేకింగ్ స్పైరల్ బిగ్ స్పైరల్ పైప్స్ అండ్ దిస్ ఆర్ న్యూ వెంచర్. వీ కాల్ ఇట్ వెల్స్పన్ ఫ్లోరింగ్. వీ హావ్ సెట్ అప్ అవర్ ఫ్యాక్టరీ in Hyderabad, which is 30 kilometers from Hyderabad airport. So this is one of its own kind of factory in the world, where we'll be making various flooring solutions. So we'll be making stone polymer composite, we'll be making artificial grass, we'll make carpet tiles, and we'll also make wall-to-wall broadloom carpets. And it is an integrated factory, integrated in a sense that we will also have the raw material in our own factory. Like, we'll make the nylon yarn in this factory and then we'll make the carpets. This is our one of the its own kind of a showroom in India. So we started from our journey from Hyderabad. So we are displaying our various products in this showroom. We are displaying stone polymer composite, which has got a lot of advantages. It's waterproof, it's thermite proof, it's very light in weight. After selecting a design, you can install your flooring in less than a day. And we have got artificial grass, which we can use for landscaping. And we also have carpet tiles, which can be used in offices, also in some part of the homes. We are into this tiling industry since last 40 years. And we realize that this is a very innovating and new product, the product for the young generation who like to change their mobile every 2 years, who like to change their car for every 5 years. Now they can change their flooring also very this much frequently. If they don't like their flooring, they can change very easily. No layer required, no cement required, just choose the product and install it within 3 years. That is the USP of this product. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరలో స్థానికంగానే డేటాను భద్రపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేపాల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఇంజనీరింగ్ హెడ్ గుర్బట్ తెలియజేశారు. స్థానిక డేటా అంతా ఇక్కడే ఉంటే భద్రపరంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తవని ప్రభుత్వం విశ్వసిస్తోందని, తాము కూడా దానికి తగ్గట్లే చర్యలు తీసుకుంటామన్నారు.
దీనికోసం తమ భాగస్వామ్యులతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐ థింక్ పేపాల్ యాజ్ అ కంపెనీ బ్రింగ్స్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిన్టెక్. So as a company, we have evolved from being a button on a website, which is a way for people to pay, to being a full-fledged fintech solution that truly empowers people around the world. We have a platform that is successful in over 203 markets around the world. We are able to have 277 million customers. We have moved close to $600 billion of total payment volume across our system. So we are a highly scalable internet scale company that is succeeding in a big way around the world, and we hope to bring all the lessons that we have learned not just in technology but also in building great companies in the way we approach India. మరిన్ని బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్ ఆవాస హోటల్లో గేమింగ్ ఇండస్ట్రీని మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహాలక్ష్మి గ్రూప్ సంస్థ, యాంగ్రీ బర్డ్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిన్లాండ్కు చెందిన ప్రముఖ గేమింగ్ నిపుణులు పీటర్ ఇండియాలోని ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు గేమింగ్ రంగంపై ఆసక్తి పెంపొందించేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని మహాలక్ష్మి గ్రూప్ సంస్థ చైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. AI University, it's all about creating an entrepreneurial AI environment and kind of like a very practical outcome is an entrepreneurial AI degree. Of course, it's not just about, you know, getting a nice degree, but we know that you will also get like a fantastic job. So that I think is very important here. So again, super happy to be here to announce the AI University and our plans there, and really hope that we can get this operational as quickly as possible, because yeah, there is a huge need for more people to work on the AI side of things. ee roju Hyderabad lo mana madhyalo undadam idi chaala aanand pade vishayam, and ee roju aina konni mukhyamaina vishayal meeda ప్రభుత్వంతో అదే విధంగా మహాలక్ష్మి సంస్థ వారితో సంయుక్తంగా పని చేయడానికి కూడా వారు ముందుకి వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వంతో ఆయన ఈ గేమింగ్ సెగ్మెంట్ని ఇంకా అభివృద్ధి చెందడానికి ఆయన వాళ్ళ వంతు కృషి చేయడానికి ముందుకి వచ్చారు. అండ్ మహాలక్ష్మి సంస్థ వారితో ఆయన కలిసి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక శిక్షణ సంస్థ పెట్టబోతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో స్టార్టప్స్ ఎవరెవరు ఉన్నాయో ఆయనది సొంతంగా ఫిన్లాండ్ దేశం అన్నమాట. సో ఫిన్లాండ్కి ఈరోజు మొత్తం ప్రపంచంలోనే చాలా పేరు ఉంది. ఫిన్లాండ్ని ప్రపంచంలోనే ఒక ఇన్నోవేషన్ క్యాపిటల్గా అందరూ గుర్తిస్తారు. MOU AI యూనివర్సిటీ ఫిన్ ఇండియా, అంటే ఫిన్లాండ్ అండ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ పీటర్ వెస్టర్బాక్ అండ్ హిస్ పార్ట్నర్స్ హ్యావ్ పుట్ ఇట్ అప్. సో ఆ కంపెనీతో వీ హ్యావ్ సైన్డ్ ఎన్ MOU టు సెటప్ AI యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఎక్కడ ఏంటి అనేది కొన్ని రోల్ పడుతుంది ఇంకా తేలటానికి. అఫ్కోర్స్ వీ సైన్డ్ ఎన్ MOU విత్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సెటప్ ఇన్ అమరావతి, బట్ మెనీ అదర్ స్టేట్స్ ఆర్ ఆల్సో ఆస్కింగ్ అస్ టు కమ్ అండ్ సెట్ ఇట్ అప్. యాక్చువల్లీ దే ఆర్ ఆస్కింగ్ పీటర్ వెస్టర్బాకా టు కమ్ అండ్ సెట్ ఇట్ అప్ యూనివర్సిటీ, బికాస్ ఈజ్ ఎ లీడర్ ఇన్ దిస్. సో అండ్ దిస్ విల్ బి ఎ యునీక్ యూనివర్సిటీ లైక్ అశోక యూనివర్సిటీ అండ్ అవర్ ISB అండ్ ఆల్ దట్. సో ఇట్ బి వెరీ డెడికేటెడ్ AI యానిమేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బేస్డ్ యూనివర్సిటీ. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV5.